హలో గాయస్ అందరికీ నమస్కారం అండి సో అందరూ బాగా చదువుతున్నారు కదా మీ ప్రిపరేషన్ కూడా బాగుందని కోరుకుంటున్నాను సో అందరూ బాగా చదవండి సో అయితే మనం ఆల్రెడీ మ్యాథ్స్ వీడియోస్ అనేవి కంటిన్యూ చేస్తున్నామండి సో కొంచెం గ్యాప్ అయితే వచ్చింది అయితే ఈ సిరీస్ అనేది ఇప్పుడు మ్యాథ్సే ఇది కూడా కాకపోతే ఏం చేస్తున్నానంటే ఆల్ మ్యాథ్స్ మోడల్స్ మనం ఏంటంటే ఎక్కువగా రిపీట్ అయినవి ఎగ్జామ్స్లో ఎక్కువగా నేను చూసిన ప్రాబ్లమ్స్ అయినా సరే అడిగిన ప్రాబ్లమ్స్ అయినా సరే ఎక్కువగా మోడల్ పేపర్స్లోని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ని నేను ఏం చేస్తున్నానంటే ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను సో అందుకే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పే వాటిల్లో ఇప్పుడు పర్సంటేజెస్ మాత్రమే చెప్పే టాపిక్స్ అంటే అలా కాకుండా అన్నీ ఉంటాయి అంటే ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది అర్థమెటిక్ ఉంటుంది జామెంట్రీ ఉంటుంది ఆల్జీబ్రా ఉంటుంది నెంబర్ సిస్టమ్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ వన్ చూసినట్లయితే సో ఇది క ఖచ్చితంగా మనం చెప్పచ్చు ఇది నెంబర్ సిస్టమ్కి సంబంధించిన క్వశ్చను ఓకేనా సో ఎక్కువగా బేసిక్ అడుగుతానండి సో బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు వెళ్ళవచ్చు ఈ సిరీస్లో ఓకేనా మరి ఇంకెందుకు ఆలస్యం మనం అయితే సెషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకేనా సో ఇప్పుడు మీరు క్వశ్చన్ నెంబర్ వన్ చూసినట్లయితే మన ఆల్ మ్యాథ్స్ మోడల్ సిరీస్లో ఇది నెంబర్ సిస్టమ్కి సంబంధించిన మోస్ట్ రిపీటెడ్ అయిన క్వశ్చన్ క్వశ్చన్ అంటే ఈ క్వశ్చన్ కాదండి అంటే ఇలాంటి మోడల్ ఎక్కువగా రిపీట్ అవుతుందని అర్థం సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తామండి యాక్చువల్గా చెప్పాలంటే త్రీ టు ద పవర్ ఆఫ్ ట్వంటీ వన్ ఇస్ డివైడెడ్ బై ఫైవ్ అంట రిమైండర్ ఎంత అవుతుందని అడుగుతున్నాడు సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలంటే యాక్చువల్గా చెప్పాలంటే త్రీ టు ది పవర్ ఆఫ్ ట్వంటీ వన్ డివైడెడ్ బై ఫైవ్ యాక్చువల్గా డివిజిబిలిటీ రూల్ తెలిసిన వాళ్ళైతే డైరెక్టర్గా ఏం చేస్తారంటే ట్వంటీ వన్ని ఫోర్తో డివైడ్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు త్రీ వన్ జార్ ఎంత అండి త్రీ వన్ జార్ త్రీ కదా ఆ తర్వాత చూడండి త్రీ టూ జార్ ఎంత అవుతుంది ఇప్పుడు సారీ సారీ త్రీ టు ది పవర్ ఆఫ్ వన్ ఎంత మనకి త్రీ అవుతుంది త్రీ స్క్వేరు నైన్ అవుతుంది త్రీ క్యూబు ట్వంటీ సెవెన్ అవుతుంది త్రీ టు ద పవర్ ఆఫ్ ఫోర్ అంటే మనకి సంథింగ్ ఇలా వస్తుందా మళ్ళీ అంటే ఈ ఫోర్ డిజిట్స్ తర్వాత అది ఏమవుతుందంటే త్రీ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ త్రీ వస్తుంది సారీ మళ్ళీ మనకి అంటే మూడు సార్లు మూడుని ఇలాగా మీరు త్రీ టైమ్స్ చేస్తే మళ్ళీ నెంబర్ రిపీట్ అవుతుందన్నమాట అంటే మొత్తం కలిపి నెంబర్ అనేది ఫోర్ టైమ్స్ మనకి వస్తుందన్నమాట ఇండెక్స్ అనేది అందుకే ఎప్పుడైనా సరే త్రీతో నెంబర్ ఏదైనా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ట్వంటీ వన్ తోటి డివిజిబుల్ చేస్తారు ట్వంటీ వన్ తోటి మనకి ఇప్పుడు సారీ ఫోర్ తోటి డివిజిబుల్ చేస్తారు డివిజిబుల్ చేసిన తర్వాత మనకి రిమైండర్ వస్త ఎంత వస్తుందండి ఇప్పుడు ఫోరు ఫైవ్ ఆర్ ట్వంటీ కదా రిమైండర్ ఎంత వస్తుంది వన్ వచ్చింది అంటే త్రీ టు ద పవర్ ఆఫ్ వన్ డివైడెడ్ బై ఫైవ్ అంటే త్రీ టు ద పవర్ ఆఫ్ వన్ అంటే ఎంత వస్తుంది ఏ కదా వస్తుంది అంటే ఇప్పుడు త్రీ బై ఫైవ్ అంటే రిమైండర్ ఎంత అవుతుందండి త్రీయే అవుతుంది ఎందుకంటే ఫైవ్ కన్నా త్రీ అనేది చిన్నది సో రిమైండర్ ఎంత అని చెప్పొచ్చు డైరెక్ట్గా త్రీ అని చెప్పొచ్చు సో ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా సో అది అంటే నేను ఇది ఇది ఎవరు ప్రా ఫాలో అవ్వరండి ఇది ఎవరు రాసుకోరు మనం డైరెక్ట్గా డివిజిబిలిటీ రూల్ని ప్రాక్టీస్ చేస్తే మనం చెప్పేయచ్చు అన్నమాట ఓకేనా సో అది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సో మాక్సిమం మాక్సిమం నేను వీడియో కంటే క్వశ్చన్లు మనం ఎక్కువ పెట్టడానికి ఏంటంటే నేను టైప్ చేయట్లేదు టైప్ చేస్తుంటే ఎక్కువ టైం అవుతుంది కదా సో అందుకే నేను చేత్తో రాసేస్తున్నాను సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను సో ఇది కూడా నెంబర్ సిస్టమ్కి సంబంధించిన క్వశ్చన్ అండి చూడండి ఎలా అడుగుతున్నాడు సో ఫోర్ టు ద పవర్ ఆఫ్ సిక్స్టీ వన్ ప్లస్ ఫోర్ టు ద పవర్ ఆఫ్ సిక్స్టీ టూ ప్లస్ ఫోర్ టు ద పవర్ ఆఫ్ సిక్స్టీ త్రీ ఇస్ డివిజిబుల్ బై అని అడుగుతున్నాడు సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సో ఫోర్ టు ద పవర్ ఆఫ్ సిక్స్టీ వన్ని కామన్ తీస్తే సింపుల్గా చెప్పొచ్చండి ఇది కామన్ తీస్తే ఏమవుతుంది ఇక్కడ వన్ ఉంటుంది ప్లస్ ఇక్కడ ఎంత ఉంటుంది ఒక ఫోర్ మిగులుతుంది ఇక్కడ ఎంత మిగులుతుంది ఫోర్ స్క్వేర్ మిగులుతుంది అంతే కదా అంటే అప్పుడు ఫోర్ టు ద పవర్ ఆఫ్ సిక్స్టీ వన్ ఇంటూ ఏమవుతుంది ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ ఫోర్ ట్వంటీ ట్వంటీ వన్ సో ఇక్కడ ఎప్పుడైనా గమనించండి మొత్తం ఇంటూ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ట్వంటీ వన్ ఉంది అంటే ట్వంటీ వన్ అనేది సెవెన్ త్రీ సార్ కదా అంటే తోటి డివిజబుల్ అవుతుంది సెవెన్తో డివిజబుల్ అవుతుంది ట్వంటీ వన్ ఇక్కడ చూడండి ఆప్షన్స్లో చూడండి లెవెన్తో డివిజిబుల్ అవుతుందా అవ్వదు థర్టీన్తో డివిజిబుల్ అవుతుందా అవ్వదు సెవెంటీన్తో డివిజబుల్ అవుతుందా అవ్వదు త్రీతో డివిజిబుల్ అవుతుంది సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ సో ఈ విధంగా మనం అటాక్ చేయవచ్చు మాట సో ఈ విధంగా మనం సింపుల్గా చెప్పచ్చు సో ఇక్కడ మనం థర్డ్ మోడల్ చూద్దామండి సో థర్డ్ మోడల్ వచ్చేసరికి మనకి ఏ విధంగా అడుగుతాడు అంటే ఫ్యాక్టర్స్ అడుగుతాడనమాట ముఖ్యంగా రైల్వేకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఫ్యాక్టరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఒకే డెసిమల్స్ కానీ ఫ్రాక్షన్స్ కానీ ఫ్యాక్టర్స్ కానీ ఒక నెంబర్ సిస్టంలో అయితే ఇంకా ఫ్యాక్టర్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు చాలా ఇంపార్టెంట్ సో అయితే ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఏమో అడిగాడు హౌ మెనీ పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ సెవెంటీ ఫోర్ ఆర్ దేర్ అని అడుగుతున్నాడు అసలు దీనికి నేను రెండు పెద్దతులు చెప్తానండి మెథడ్ వన్ మెథడ్ టూ అంటే రెండు విధాలుగా సాల్వ్ అని చెప్తాను నాకు తెలిసినంత వరకు మరి బయట వాళ్ళు ఎలా సాల్వ్ చేస్తారు నాకు తెలియదు ఫస్ట్ మెథడ్ ఏంటంటే సెవెంటీ ఫోర్ అనేది ఫ్యాక్టర్స్ అంటే ఏంటండి సెవెంటీ ఫోర్ అనేది ఏ టేబుల్లో వస్తుందో మనం చెప్పాలి అంటే ఇప్పుడు ఒకటో టేబుల్లో సెవెంటీ ఫోర్ వస్తుంది కదా ఎస్ వస్తుంది రెండో టేబుల్లో సెవెంటీ ఫోర్ వస్తుందా చివరి నాలుగు ఉంది కాబట్టి ఎస్ వస్తుంది ఇంకా మూడో టేబుల్ నాలుగో టేబుల్ మీరు ఏ టేబుల్ అయినా చూడండి సెవెంటీ ఫోర్ అనేది రాదు అలాగే సెవెంటీ ఫోర్ని సగం చేస్తే ఎంత అవుతుంది మనకి థర్టీ సిక్సా థర్టీ సెవెన్ వస్తుంది అంటే థర్టీ సెవెన్తో సెవెంటీ ఫోర్ వస్తుంది థర్టీ సెవెన్ టూ సార్ కదా సెవెంటీ ఫోర్ని మనకి అంటే థర్టీ సెవెన్ టేబుల్లో సెవెంటీ ఫోర్ వస్తుంది మరి చివరిగా ఇంకేంటి సెవెంటీ ఫోర్ టేబుల్లో సెవెంటీ ఫోర్ వస్తుంది అంటే వన్ టూ త్రీ ఫోర్ సో ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ లేదు నేను ఇలా చేయను నాకు మామూలుగా ప్రతిదానికి జనరల్ మెదర్ కావాలి అంటే ఎప్పుడైనా ఒకసారి ఒక నెంబర్ ఒక సెవెంటీ ఫోర్ ఇచ్చి దీనికి పాజిటివ్ ఫ్యాక్టర్స్ అని అడిగితే ఈ నెంబర్కి నువ్వు ఫ్యాక్టర్స్ చేయాలంటే సో దీన్ని ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు నువ్వు టూ ఇంటూ లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ టూ ఇంటూ థర్టీ సెవెన్ అని రాసుకోవచ్చు పవర్లో ఏమి లేకపోతే వన్ ఉన్నట్లు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే ఫ్యాక్టర్స్ కనిపెట్టాలంటే పవర్లో ఉన్నదానికి ప్లస్ వన్ యాడ్ చేయాలి అంటే వన్ ప్లస్ వన్ ఇంటూ ఇందులో ఒకటి ఉంది కాబట్టి వన్ ప్లస్ వన్ ఇప్పుడు ఏమైంది ఇది టూ ఇంటూ టూ అయింది అంటే ఫోరు చూసారా సో సేమ్ ఆన్సర్ ఇక్కడ మనకి ఫోరే వచ్చే ఫ్యాక్టర్స్ ఇక్కడ కూడా ఫోరే వచ్చాయి సో ఇటువంటి క్వశ్చన్లకి మనం ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు చూడండి ఇక్కడ ఇలాంటి క్వశ్చనే మీకు అర్థం కావడం కోసం చెప్పాను ఇక్కడ సో ఇందాక చెప్పాను కదండి మోడల్ సేమ్ అలాంటి మోడలే సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు క్వశ్చన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ థర్టీ సిక్స్ హండ్రెడ్ అని అడుగుతున్నాడు సో ఇలా అడిగినప్పుడు మనం ఏం చేస్తాం సో ఇచ్చిన నెంబర్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చో చూడండి చాలామంది ఏం చేస్తారంటే సో దీనికి ఫ్యాక్టర్స్ టూతో ఇలా తీసుకుంటారు అన్నమాట ఇప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ ఇలా పెట్టుకొనించో మళ్ళీ టూ వేసి నైన్ హండ్రెడ్ ఇలా చేయొచ్చండి ఇది మెథడ్ నెంబర్ వన్ లేదు ఇలా కాదు ఇంకొక విధంగా చేయొచ్చు అనుకుంటే సో ఎలా చేయొచ్చు అంటే డైరెక్ట్గా అండి త్రీ థర్టీ సిక్స్ హండ్రెడ్ మనం తీసుకొని ఇప్పుడు థర్టీ సిక్స్ ట్వెల్వ్ టేబుల్లో వస్తుంది కదా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్వ్ త్రీ సార్ థర్టీ సిక్స్ కదండి ఇంటూ హండ్రెడ్ అని చేయొచ్చు కదా అంతే కదా సో హండ్రెడ్ అంటే ఏంటండి ఇది టెన్ ఇంటూ టెన్నే కదా ఓకేనా టెన్ ఇంటూ టెన్నే కదా సో ఫోర్ నెల రాసుకోవచ్చు అండి ఫోర్ నెల రాసుకోవచ్చు అదే ట్వెల్వ్ నెల రాసుకోవచ్చు ఫోర్ ఇంటూ త్రీ కింద రాసుకోవచ్చు కదా ఇక్కడ ఇంటూ త్రీ మిగులుతుంది సో అలాగే ఫోర్ నెల రాసుకోవచ్చు టూ స్క్వేర్ కింద రాసుకోవచ్చు త్రీ నెల రాసుకోవచ్చు త్రీ స్క్వేర్ కింద రాసుకోవచ్చు టెన్ నెల రాసుకోవచ్చు ఫైవ్ ఇంటూ టూ కింద రాసుకోవచ్చు ఇక్కడ కూడా ఫైవ్ ఇంటూ టూ మిగులుతుంది సో ఇక్కడ మనకు చూడండి టూలు ఎన్ని ఉన్నాయి నాలుగు ఉన్నాయి త్రీలు ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి ఫైవ్లు ఉన్నాయి రెండు ఉన్నాయి ఓకేనా సో ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఏం చెప్పాను మీకు ఫ్యాక్టర్స్ కనిపెట్టాలంటే పవర్లో ఉన్నదానికి ప్లస్ వన్ యాడ్ చేయాలని చెప్పాను ఫోర్ ప్లస్ వన్ ఎంత అవుతుంది ఫైవ్ అవుతుంది ఓకే ఇంటూ అంతే కదా ఇప్పుడు మీరు ఈ ప్రాసెస్ తర్వాత ఏం చేస్తారంటే పవర్లో ఉన్నదానికి ప్లస్ వన్ యాడ్ చేసేయండి ఫోర్ ప్లస్ వన్ ఇంటూ టూ ప్లస్ వన్ ఇంటూ అలాగమాట ఓకేనా మళ్ళీ టూ ప్లస్ వన్ ఇంటూ అలా చేయాలన్నమాట నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను సో ఏం చేస్తారంటే ఇక్కడ టూ ప్లస్ వన్ ఏమవుతుంది త్రీ అవుతుంది అలాగే ఇంటూ టూ ప్లస్ వన్ ఏమవుతుంది త్రీ అవుతుంది ఐదు మూడుల పదిహేను పదిహేను మూడ్ల నలభై ఐదు నలభై ఐదు సో ఫార్టీ ఫైవ్ ఉందేమో చూడండి ఆప్షన్లో ఎస్ ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఇటువంటి మోడల్ క్వశ్చన్స్కి ఈ విధంగా మీరు ఆన్సర్ చేయొచ్చు లేదు అనుకుంటే ఇది మెథడ్ నెంబర్ టూ ఇది యాక్చువల్గా మీరు మెథడ్ నెంబర్ వన్ ఫాలో అవుతానన్నా మీ ఇష్టం మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది మీరు మళ్ళీ అన్నీ ఇంటూ చేసుకున్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ త్రీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రాసుకొని టూ తోటి ఎయిటీన్ మళ్ళీ టూ నైన్ టేబుల్ పోతుంది నైన్ మళ్ళీ టూ పెడతారు రెండు నాలుగు ఎనిమిది రెండు ఐదుల ఫోర్ ఫిఫ్టీ మళ్ళీ టూ పెడతారు రెండు రెళ్ళ రెండు రెళ్ళ రెండు ఐదులా మళ్ళీ ఇలా పెడతారు ఓకేనా సరే టూ టేబుల్తో అవ్వదు ఓకే ఫైవ్ టేబుల్ తీసుకుంటారు ఫోర్ ఫైవ్ ఓకేనా సో ఆ విధంగా మాట ఇలా చేసిన మీకు ఆన్సర్ అనేది వస్తుంది ఓకేనా దట్ ఈజ్ యువర్ చాయిస్ నన్ను అడిగితే ఇది చాలా సింపుల్ అని చెప్తాను ఈ మెథడ్ టూ అనేది ఫాలో అవ్వండి సో ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఇప్పుడు మనకు వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే ఎల్సీఎం అండ్ ఎస్సీఎఫ్ నుంచి మోడల్ అండి ఇది సో ఇటువంటి మోడల్స్ అడుగుతూ ఉంటాడు ఎప్పుడైనా సరే అక్కడ ఏదైతే మెన్షన్ చేస్తాడో పైన ఉన్నదానికి అది అది వాడేయండి సో హెచ్సిఎఫ్ అనేది కింద వాటికి చేయండి ఇప్పుడు ఎల్సీఎం ఆఫ్ అని చెప్పేసి ఇది ఇచ్చాడు కదా సో పై ఉన్న నెంబర్స్కి ఏం చేస్తారంటే ఎల్సిఎం కడతారు కింద ఉన్న నెంబర్స్కి ఈ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో వీటికి హెచ్సిఎఫ్ కడతారు పైన వాటికి ఎల్సీఎం కడతారు ఓకే సో ఇప్పుడు టూకి ఫోర్కి ఫైవ్కి ఎల్సిఎం ఏంటండి ఇప్పుడు ఫర్ ఈ సింపుల్ అండి టూకి ఫోర్కి ఫైవ్కి ఎల్సెమ్ ఏంటంటే టూకి ఫోర్కి ఎల్సెం ఎంత ఫోరు ఫోర్ ఇంటూ ఫైవ్ ఎంత ట్వంటీ అంటే ఆప్షన్లో ట్వంటీ ఉండాలన్నమాట నేను ఆప్షన్స్ రాయలేదు ఎందుకంటే డైరెక్ట్గా చెప్పొచ్చు అలాగే హెచ్సిఎఫ్ త్రీకి నైన్కి సిక్స్కి ఎస్సీఎఫ్ ఎంత సో త్రీ అవుతుంది చూడగానే చెప్పచ్చు హెచ్సిఎఫ్ అనేది ఎందుకంటే నైన్ టేబుల్లో వస్తుంది సిక్స్ కూడా త్రీ టేబుల్లో వస్తుంది సో త్రీ అనేది మనం తీసుకుంటాం అన్నమాట ఓకేనా నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు అనొచ్చు సార్ టూకి ఫోర్కి ఫైవ్కి ఎల్సిఎం మీరు ఎలా చెప్పేశారు ట్వంటీ అని సో టూకి ఫోర్కి ముందు ఎల్సిఎం కడతారు వచ్చిన తర్వాత ఫైవ్ని లేదు ఇదంతా కాదు నాకు ఎలా వద్దు అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సీఎం చేసినప్పుడు ఏవైనా నెంబర్స్కి ఎల్సిఎం చేసినప్పుడు పెద్ద నెంబర్ ఏదో చూడండి ఈ నెంబరు టూ టేబుల్లో వస్తుందో రాదు చూడండి ఇప్పుడు టూ టేబుల్ వస్తుందా రాదు ఫోర్ టేబుల్ కూడా రాదు ఈ నెంబర్ని డబల్ చేయండి టెన్ టెన్ కూడా రాదు కదా టూ టేబుల్లో వస్తుంది కానీ ఫోర్ టేబుల్లో రాదు సో ఈ టెన్ని మళ్ళీ డబల్ చేయండి ట్వంటీ ట్వంటీ టైబుల్లో వస్తుందా టూ టేబుల్లో వస్తుంది ఫోర్ టేబుల్లో వస్తుంది సో ట్వంటీ ఇస్ ద ఎల్సిఎం సో అలా కూడా చెప్పొచ్చు సో అయితే మనకి ఇక్కడ యావరేజెస్ టాపిక్ నుంచి మీరు అనుకోవచ్చు యావరేజెస్ నుంచి మనకి మనకి వర్డ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కానీ మోస్ట్ ఆఫ్ ద టైము గ్రూప్ డి లాంటి క్వశ్చన్ ఎగ్జామ్స్లో డైరెక్టర్గా అడుగుతాడండి కానీ లాజికల్గా అడుగుతాడు ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ని కూడా మనం రెండు విధాలుగా సాల్వ్ చేయొచ్చు అది ఎలాగో చూద్దాం సో ఇచ్చిన నెంబర్ ఏంటండి థర్టీ సిక్స్ ఫార్టీ త్రీ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఎయిట్ సెవెంటీ సెవెన్కి మనం యాక్చువల్గా ఏం చేయాలి యావరేజ్ కట్టాలి చాలామంది ఏం చేస్తారు ఇప్పుడు థర్టీ సిక్స్ ప్లస్ ఫార్టీ త్రీ ప్లస్ ఫిఫ్టీ వన్ ప్లస్ సిక్స్టీ ఎయిట్ ప్లస్ సెవెంటీ సెవెన్ ఈ మొత్తాన్ని యాడ్ చేసి ఏం చేస్తారు డివైడెడ్ బై ఫైవ్ చేస్తారు ఇది మెథడ్ నెంబర్ వన్ సో ఇప్పుడు మెథడ్ నెంబర్ టూ నేనైతే ఎలా చేస్తానంటే ఇవన్నీ కూడా ఫిఫ్టీకి దగ్గరలో ఉన్నాయి కాబట్టి నేను ఫిఫ్టీ యావరేజ్ అనుకుంటాను సో ఫిఫ్టీ యావరేజ్ అనుకుంటే ఫిఫ్టీకి ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉందండి ఇప్పుడు ఇచ్చిన నెంబర్స్లో ఫిఫ్టీకి ఎంత ఎక్స్ట్రా ఉంది ప్లస్ వన్ ఎక్స్ట్రా ఉంది ఇది ఎంత ఎక్స్ట్రా ఉంది ప్లస్ ఎయిటీన్ ఎక్స్ట్రా ఉంది ఇది ఎంత ఎక్స్ట్రా ఉంది ప్లస్ ట్వంటీ సెవెన్ ఎక్స్ట్రా ఉంది ఇది ఎంత తక్కువ ఉంది ప్లస్ సెవెన్ తక్కువ ఉంది ఇది ఎంత తక్కువ ఉంది ప్లస్ ఫోర్టీన్ తక్కువ ఉంది అంటే ఇప్పుడు కళ్ళతో నేను చూసి చెప్పగలను సారీ ప్లస్ అంటున్నాను ఇక్కడ మైనస్ మైనస్ ఫోర్టీన్ మైనస్ సెవెన్ కలిపితే మనకి ఎంత వస్తుంది మైనస్ ట్వంటీ వన్ వస్తుంది ఓకేనా సో జాగ్రత్తగా వినండి సో ప్లస్ ప్లస్ అని కలిపితే పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై ఏడు కలపడం ఈజీఏ కదండి నలభై ఆరు కదా సో నలభై ఆరు ఇప్పుడు ఇందులో నుంచి ఇందులో తీస్తే మనకి ఎంత వస్తుంది ఇరవై ఐదు వస్తుంది అంటే ట్వంటీ ఫైవ్ డివైడెడ్ బై ఇచ్చిన నెంబర్లు ఎన్ని ఐదు సో ఐదు ఒకటిలా ఐదు ఐదులా సో ఫిఫ్టీ ప్లస్ ఫైవ్ అంతా ఫిఫ్టీ ఫైవ్ సో ఇదే మన ఆన్సర్ లేదు నేను ఇలా చేయను నాకు నార్మల్ ఈ మెథడే కావాలి అనుకుంటే మీరు చేయొచ్చు థర్టీ ప్లస్ ఫార్టీ సెవెంటీ సెవెంటీ సిక్స్ సెవెంటీ నైన్ సెవెంటీ నైన్ ప్లస్ వన్ ఎయిటీ ఎయిటీ ప్లస్ ఫిఫ్టీ మనకి ఎంత అవుతుంది వన్ థర్టీ వన్ థర్టీ వన్ సిక్స్టీ వన్ థర్టీ సిక్స్టీ వన్ నైంటీ వన్ నైంటీ ఎయిట్ వన్ నైంటీ ఎయిట్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ సెవెంటీ ఫైవ్ ఓకేనా సో ఇలా చేస్తానంటే ఇలా చేయొచ్చు టూ సెవెంటీ ఫైవ్ డివైడెడ్ బై ఫైవ్ అంటే ఎంతలో పోతుంది ఫైవ్ ఫైవ్ జర్ ట్వంటీ ఫైవ్ 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 జర్ ట్వంటీ ఫైవ్ సో అది ఇచ్చిన క్వశ్చన్ని ఎలాగైనా మనం సాల్వ్ చేయొచ్చు అది మీ మీ ఇష్టం ఓకేనా మీరు ఏది ఫాలో అయితే అది ఫాలో అవ్వండి ఈ రెండు మెథడ్లు కాకుండా ఇంకో కొత్త మెథడ్ నాకు తెలుసు అంటే దాన్ని ఫాలో అవ్వండి ఓకేనా ప్రాబ్లం ఏం లేదు సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎక్స్ఈస్టు వై ఈక్వల్ టు త్రీ ఈస్ ఫోర్ అంటున్నాడు సో ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద టైం అడిగిన క్వశ్చన్ అండి ఇది యాక్చువల్గా నేను ఆప్షన్స్ రాయలేదు ఎందుకంటే మనం డైరెక్ట్గా ఆన్సర్ చేసేవచ్చు సో ఎక్స్ వాల్యూ అనేది ఇక్కడ త్రీ అండి వై వాల్యూ అనేది ఫోర్ ఇంకేంటి కుమ్మే సో డైరెక్ట్గా ఎక్స్ త్రీ పెట్టండి నాలుగు మూడులో పన్నెండు ప్లస్ మనకి ఏమవుతుంది ఇక్కడ ఐదు నాలుగు ఇరవై సో ఈస్టు అలాగే ఎక్స్ ఎక్స్ మూడు కదా ఐదు మూడులో పదిహేను మైనస్ రెండు నాలుగు ఎనిమిది సో పన్నెండుకి ఇరవై కలిపితే అంతా ముప్పై రెండు సో పదిహేనుకి పదిహేనులో నుంచి ఎంత చేస్తే ఏడు సో థర్టీ టూ ఇస్ టు సెవెన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఇది రేషియో అండ్ ప్రొపోర్షన్స్కి సంబంధించిన క్వశ్చన్ అని మనం చెప్పుకోవచ్చు ఓకే సో అప్పుడప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడండి ఏంటంటే ఏ వాల్యూ ఇచ్చేస్తాడు బి వాల్యూ ఇచ్చేస్తాడు సి వ్యూ ఇస్తాడు డి వ్యాల్యూ అంత అడుగుతాడు అంటే ఫోర్త్ ప్రొపోజన్ అడుగుతాడు అప్పుడు ఏం లేదు బీ ఇంటూ సీ బై ఏ అని చెప్పేసి మనకి టూ ఇంటూ సిక్స్ బై ఏ అంతా ఫోర్ కదా సో రెండు ఒకట్లు రెండు 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 ఒకట్లో రెండు మూడు సో డి వ్యాల్యూ త్రీ అనేది వస్తుంది సో ఈ విధంగా చేయాలి సో రేషన్ ప్రపోషన్లో అప్పుడప్పుడు ఇలాంటి క్వశ్చన్ కూడా అడుగుతాడు అనమాట థర్డ్ ప్రపోషన్ అడుగుతాడు సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే బీ స్క్వేర్ బై ఏ అనే ఫార్ములా యూజ్ చేయండి థర్డ్ ప్రపోషన్ కనబట్టడానికి అంటే దాని అర్థం ఏంటి ఫోర్ ఇంటూ ఫోర్ డివైడెడ్ బై టూ టూ వన్ జార్ టూ టూ జార్ టూ ఫోర్ జార్ ఎయిట్ సో ఈ విధంగా చేయొచ్చు సో ఈ రేషన్ ప్రపోషన్లో సింపుల్గా మనకి బేసిక్లో అడిగే క్వశ్చన్స్ మాట ఇవన్నీ కూడా సో ఇక్కడ మీరు చూసారా ఇక్కడ మనకి ప్రాఫిట్ అండ్ లాస్లో ఇటువంటి మోడల్ ఎక్కువగా అడుగుతున్నాడు అండి సో అయితే ఇప్పుడు మనం ప్రాఫిట్ అండ్ లాస్ కాన్సెప్ట్లో ఉన్నాం అయితే క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏమడుతున్నాడు ఏ మ్యాన్ సోల్డ్ టూ ఫిఫ్టీ చైర్స్ అంట ఒక వ్యక్తి రెండు వందల యాభై చైర్లు అమ్ముతున్నాడు అంట అయితే దాని యొక్క ప్రాఫిట్ గెయిన్ అంటే ప్రాఫిట్ కదండి గెయిన్ అనేది ఏంటంటే గెయిన్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఫిఫ్టీ చైర్స్ అంట అంటే ఎస్పి అది ఎంత అంటే వాడు కొన్నది రెండు వందల యాభై చైర్లు దాన్ని అమ్మేశాడు దాన్ని అమ్మగా వాడికి ఇంకొక యాభై చైర్లు ఎక్స్ట్రాగా అమ్మే చైర్ల యొక్క అమౌంట్ వచ్చిందంట అంటే క్వశ్చన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనం రాసివచ్చు అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు నేను నాకు చెప్పండి అంటే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ టూ ఫిఫ్టీ చైర్స్ అనేవి దేనికి ఎక్కువలో అని చెప్తున్నాడు క్వశ్చన్లో ఇచ్చింది రాస్తున్నాను అండి ఇంకా బయట నుంచి కాదు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ టూ ఫిఫ్టీ చైర్స్ అమ్మితేనంట అడు కొన్నదే కాకుండా అడుగు ఫస్ట్ రెండు వందల యాభై చైర్లు కొన్నాడు కదా అంటే ఆఫ్ టూ ఫిఫ్టీ చైర్సే కదా ఇది కాకుండా దీంతోపాటు ఎక్స్ట్రాగా సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఫిఫ్టీ చైర్స్ వచ్చాయంట అడికి ఇప్పుడు ఈ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఫిఫ్టీ చైర్స్ ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది కదా అప్పుడు రెండు వందల యాభైలో నుంచి యాభై తీస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని ఎలా రాసుకోవచ్చు ఎస్పీ బై సిపి ఇటు వచ్చేస్తే డివైడెడ్ అవుతుంది కదా ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలింది టూ ఫిఫ్టీ మిగిలింది అంటే టూ ఫిఫ్టీ డివైడెడ్ బై టూ ఫిఫ్టీలో ఫిఫ్టీ తీస్తే ఎంత టూ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇప్పుడు నాకు చెప్పండి కాస్ట్ ప్రైస్ రెండు వందలు అయితే సెల్లింగ్ ప్రైస్ రెండు వందల యాభై అంటే ఎంత లాభం వచ్చింది యాభై ఎంత మీద రెండు వందల మీద ఇంటూ హండ్రెడ్ చేస్తే మనకి పర్సంటేజ్ వాల్యూ అనేది వస్తుంది సో ఫిఫ్టీ వన్ జార్ ఫిఫ్టీ ఫోర్ జార్ ఫోర్ వన్ జార్ ఫోర్ ట్వంటీ ఫైవ్ జార్ సో ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఎక్కడ ఉంది ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సో మనకి ఇక్కడ ఏంటంటే ట్రిగ్నోమెంట్రీ క్వశ్చన్ అండి సో ట్రిగ్నోమెంట్రీ క్వశ్చన్ అనేది అడిగాడు ఆప్షన్ ఎందుకు రాయలేదంటే యాక్చువల్గా చెప్పాలంటే ఆప్షన్స్ అంటే ఇది డైరెక్ట్గా మనం ఆన్సర్ చేయాలి సో ఆప్షన్ వెరిఫికేషన్ అనేది వేస్ట్ ఇక్కడ సో దీన్ని డైరెక్ట్గా సాల్వ్ చేయాలంటే మనకి ఐడెంటిటీస్ అంటే ట్రిగ్నోమీటర్లో మనకి వాల్యూస్ ఉంటాయి కదండీ సైన్ సైన్ థర్టీ డిగ్రీస్ సైన్ జీరో డిగ్రీస్ సైన్ నైంటీ డిగ్రీస్ అని సో అటువంటి ఐడెంటిటీస్ అనేవి మనకి తెలియాలి సో అవి బాగా నేర్చుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ని మనం మనం ఈజీగా ఎందుకంటే ఎక్కువగా రైల్వేస్లోని ఎస్ఎస్సీలోని ఇటువంటి క్వశ్చన్లు అడుగుతున్నాను అండి ఎక్కువగా సో అందుకే నేను ఈ వీడియోలో కూడా ఇటువంటి క్వశ్చన్స్ని నేను గ్యాదర్ చేసుకున్నాను ఓకేనా సో ఇప్పుడు చూడండి సీకెండ్ స్క్వేర్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అసలు సీకెండ్ ఫార్టీ ఫైవ్ అంతా మనకి సీకెండ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అంటే రూట్ టూ వస్తుందండి సో స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ పెట్టేసుకుంటా కాట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అంటే వన్ అండి ట్యాన్ ఫార్టీ ఫైవ్ అన్న ఒకటే కాట్ ఫార్టీ ఫైవ్ అన్న ఒకటే సో వన్ కాబట్టి వన్ హోల్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఎలాగో నాకు వన్ ఏ మిగులుతుంది కాబట్టి నేను వన్ అని రాసుకుంటాను మైనస్ సైన్ థర్టీ అంటే సైన్ థర్టీ అంటే వన్ బై టూ కాబట్టి హోల్ స్క్వేర్ పెట్టేసుకుంటా అలాగే సైన్ సిక్స్టీ సైన్ సిక్స్టీ అంటే రూట్ త్రీ బై టూ అండి సైన్ సిక్స్టీ అంటే అంత రూట్ త్రీ బై టూ సో హోల్ స్క్వేర్ పెట్టేసుకుంటా ఓకేనా ఇప్పుడు ఏమవుతుంది చూడండి స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది టూ మిగులుతుంది మైనస్ వన్ మైనస్ వన్ బై టూ అంటే వన్ బై ఫోర్ అవుతుంది హోల్ స్క్వేర్ అంటే మైనస్ ఇది ఎంత అవుతుంది త్రీ బై ఫోర్ అవుతుంది ఎల్సిఎం ఎంత అవుతుందండి ఎల్సెమ్ మనకి ఫోర్ అవుతుంది అంతేనా ఇక్కడ చూసినట్లయితే టూలో నుంచి వన్ తీస్తే మనకి వన్ ఉంటుంది అంటే వన్ మైనస్ వన్ బై ఫోర్ మైనస్ త్రీ బై ఫోర్ అనేది ఉంటుంది సో ఇప్పుడు మనం దీనికి ఎల్సెంట్ చేస్తే ఎంత ఫోర్ మైనస్ వన్ మైనస్ మైనస్ అంటే ఎల్సెంట్ చేస్తే మనకి ఇక్కడ త్రీ వస్తుంది అంటే ఫోర్ మైనస్ వన్ బై ఫోర్ చేస్తే త్రీ బై ఫోర్ వస్తుంది మైనస్ త్రీ బై ఫోర్ వస్తుంది అంటే ఆన్సర్ జీరో అంతే కదండి నాలుగులో నుంచి ఒకటి తీస్తే మూడు మూడు బై నాలుగు అంటే రెండు మైనస్ చేస్తే జీరో వస్తుంది సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి సో చూసారు కదండీ ఈ సిరీస్లో కొన్ని బేసిక్ అండ్ మోస్ట్ రిపీటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి మనం సాల్వ్ చేయడం జరిగింది సో ఈ సిరీస్లో మనం ఆల్ మిక్సడ్ ప్రాబ్లమ్స్ అనేవి చేస్తూ ఉంటాం సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అని నేను చెప్తూ ఉంటాను రిపీటెడ్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేసినవన్నీ మీకు చెప్తూ ఉంటాను సో వీటిని మీరు ఫాలో అవుతూ మీరు ప్రిపేర్ అయ్యారంటే మీకు కూడా ఎగ్జామ్కి బెనిఫిట్ అవుతుందండి చాలా విధంగా మ్యాథ్స్ అంటే చాలామందికి భయం ఉంటుంది ఆ భయం అనేది పోతుంది ఖచ్చితంగా ఓకేనా అన్ని అన్ని ప్రాబ్లమ్స్ని మీరు టచ్ చేసేలా ఉంటే చాలండి ఓకేనా మ్యాథ్స్లో ఈజీగా స్కోర్ చేయొచ్చు సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి లేదంటే ఫోటో పెట్టండి లేదంటే టెలిగ్రామ్ గ్రూప్లో మీ చాలామంది ఉన్నారు సో మీరు ఫోటో పెడితే అక్కడ చాలామంది నేను కాకపోయినా వేరే వాళ్ళైనా రెస్పాండ్ అవుతారు కాబట్టి అక్కడ కూడా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో నా ఛానల్ని సపోర్ట్ చేయండి సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ జై హింద్